నమో గణపతయే. ఈ రోజున మనం కర్ణుడి గురించి మరిన్ని విశేషాలను చెప్పుకోబోతూ ఉన్నాం. నిన్ననే ఒక వీడియోలో కర్ణుడి గురించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలను చర్చించుకున్నాం. అరగంట దాకా వచ్చింది ఆ వీడియో, చాలామంది చూస్తూ ఉన్నారు, తమ స్పందన తెలియజేస్తూ ఉన్నారు. మీరు చూడకపోతే తప్పక చూసి మీ స్పందన తెలియజేయండి. చాలా దశాబ్దాలుగా మనం చూస్తూ ఉన్నటువంటి సినిమాల్లో కర్ణుడు గురించి లేనిపోని కథలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకి. కర్ణుడికి లేని గుణాలు అంటగట్టడం, ఉన్నవి దాచడం, అలాగే ధర్మరాజు మొదలైనటువంటి పాండవుల్ని వాళ్ళనేమో కొంచెం హాస్యాస్పదంగా చేతకాని వాళ్ళలాగా చూపించడం, ముఖ్యంగా ధర్మరాజును మాత్రం ఎందుకు పనికిరాని వ్యక్తిగా చూపించడం చాలామంది చేస్తూ ఉంటారు. భీముడు అర్జునుడు లేకపోతే కనుక అసలు ధర్మరాజుకి ఏమీ లేదు అని. కానీ మనం గ్రహించవలసినటువంటి అంశం ఏమిటంటే, భీముడి యొక్క పరాక్రమము అర్జునుడి యొక్క పరాక్రమము తోడు ఉన్నప్పటికీ కూడా పాండవుల్ని ఎల్లప్పుడూ కూడా కంటికి రెప్పవలే కాపాడింది ధర్మరాజు యొక్క ధర్మమే. ధర్మరాజులో అంతటి ధర్మగుణం లేకపోతే పాండవులు ఆ విధంగా రక్షించబడేవారు కాదు, కృష్ణుడు కూడా వాళ్ళతో ఉండేవాడు కాదు. ఇవన్నీ విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. భారతంలో కృష్ణుడి తర్వాత అంతటి స్థాయి కలిగిన వాడు ధర్మరాజే అనేది నా అభిప్రాయం. ఎందుకంటే శౌర్య పరాక్రమాలకు ధర్మం తోడైనప్పుడే అది భాసిస్తుంది, ప్రకాశిస్తుంది, మనకు ఫలాన్ని ఇస్తుంది. ధర్మం తోడు లేకపోతే కనుక మనకు ఎంతటి శౌర్య పరాక్రమాలు తెలివితేటలో ఉన్నప్పటికీ కూడా అవేవి కూడా మనకు సత్ఫలితాలనివ్వవు అని చెప్పడానికి మనకు కర్ణుడి యొక్క ఉదంతమే మనకు ఉదాహరణ. కర్ణుడిలో శౌర్య పరాక్రమాలు లేవు అనటం లేదు, ఉన్నాయి, కానీ ధర్మం తోడు లేదు. ధర్మంతో ఇతను తోడుగా వ్యవహరించలేదు, అధర్మానికి తోడుగా ఉన్నాడు. కర్ణుడితో అధర్మమే తోడుగా ఉన్నది. దుర్యోధనుడితో అంటకాగాడు చిన్నప్పటి నుండి కూడాను. దుర్యోధనుడు ఎవరు? మహాభారతంలో మీరు చూస్తే దుర్యోధనుడు కలి అంశతో జన్మించినవాడు అని మనకు కనిపిస్తుంది. ఆ విధంగా కలి అంశతో జన్మించినటువంటి దుర్యోధనుడితోనే చిన్నప్పటి నుండి అంటకాగాడు కర్ణుడు. అందువల్లనే కర్ణుడు నశించాడు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కర్ణుడిలో ధర్మము ఉన్నది, శౌర్య పరాక్రమాలు ఉన్నాయి. లేనిది ఏమిటి అనంటే ధర్మ సహవాసమే లేదు. దానికి తోడు అనేక అనేక దోషాలు గత వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇక సినిమాల్లో కర్ణుడి గురించి చూపించేటటువంటి అనేక అనేక అసత్యాల్లో ఒక అసత్యం గురించి నేడు చెప్పుకోబోతూ ఉన్నాం. కర్ణుడు ద్రోణాచార్యుడి వద్దకు అస్త్రవిద్యను అభ్యసించడానికి వెళ్ళినప్పుడు, అంటే గురుదేవా నాకు అస్త్రవిద్యను బోధించండి, ధనుర్విద్యను బోధించండి అని చెప్పినప్పుడు, నువ్వు సూతుడవు కాబట్టి నేను విద్యను చెప్పను అని ద్రోణాచార్యుడు చెప్పినట్లుగా మనం చాలా సినిమాల్లో చూసాం. నాకు తెలిసి మహాభారత్ సీరియల్లో కూడా అదే విధంగా చూపించినట్లుగా ఉన్నారు. కానీ అది అసత్యము. ద్రోణాచార్యుడు వద్ద చాలా కాలం పాటు పాండవులు కౌరవులతో సమానంగా కర్ణుడు ధనుర్విద్యను అభ్యసించాడు. ఈ విషయం మనకు మహాభారతంలో కనిపిస్తుంది, కానీ చాలామందికి తెలియదు. మహాభారతంలో ఆది పర్వంలో 131వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే కనుక 10, 11, 12 శ్లోకాలు ద్రోణాచార్యుడి వద్దకు ఎవరెవరు విద్యాభ్యాసానికి వచ్చి విద్యను అభ్యసించారు అనే విషయాలు మనకు బోధిస్తాయి. రాజపుత్రాస్తథాచాన్యే సమేత్య భరతర్షభ అభిజగ్ముస్తతో ద్రోణం అస్త్రార్థే ద్విజ సత్తమం. భరతశ్రేష్ఠ, ఆ సమయంలో ఇతర రాజకుమారులు కూడా చాలామంది అస్త్రవిద్యను అభ్యసించాలి అనే ఆకాంక్షతో ద్రోణాచార్యుని సన్నిధికి వచ్చారు. వృష్ణయశ్చాంధకాశ్చైవ నానాదేశ్యాశ్చ పార్థివాః సూతపుత్రశ్చ రాధేయః గురుం ద్రోణమియాత్తదా. అప్పుడు వృష్ణి వంశజులు, అంధక వంశస్థులు, వివిధ దేశాల రాజులు, సూతపుత్రుడైనటువంటి రాధేయుడు కూడా ద్రోణాచార్యుడి వద్దకు వచ్చారు. దేనికోసం వచ్చారు? ధనుర్విద్యను అభ్యసించడం కోసం వచ్చారు. స్పర్ధమానస్తు పార్థేన సూతపుత్రోత్యమర్షణః దుర్యోధనం సమాశ్రిత్య సోవమన్యత పాండవాను. సూతపుత్రుడైనటువంటి కర్ణుడు అర్జునుడితో ఎప్పుడూ ఘర్షణ పడుతూ అసహనశీలుడై దుర్యోధనుడి ప్రాపు పొంది పాండవుల్ని అవమానించేవాడు. ఇక్కడ మనకేమర్థమవుతున్నదండి? ద్రోణాచార్యుడి వద్దకు కర్ణుడు వచ్చాడు, పాండవులు కౌరవులతో సమానంగా విద్యను అభ్యసించాడు అని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. మరి పరశురాముడి వద్దకు ఎందుకు వెళ్ళాడు కర్ణుడు? పరశురాముడి వద్ద అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది మనకు శాంతి పర్వంలో కనిపిస్తుంది. ఆ సంగతి ఇప్పుడు చూద్దాం. కురుక్షేత్ర యుద్ధం పూర్తయింది.
పూర్తయిన తరువాత ధర్మరాజు పట్టవలసినటువంటి ఆశౌచాన్ని పట్టాడు, మైలను పట్టాడు. నెల రోజుల పాటు చేయవలసినటువంటి వేదవిహిత శ్రాద్ధాది కర్మలన్నీ కూడా శాస్త్రవిహితంగా నదీ తీరంలో ఉండి చేయసాగాడు. ఆ సమయంలోనే నారద మహర్షి, వ్యాస మహర్షి, దేవస్థానుడు, అదేవిధంగా కణవ మహర్షి కూడా ధర్మరాజు వద్దకు వచ్చారు. వచ్చి జరిగినటువంటి యుద్ధం గురించి, వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. వందలాది మంది విప్రులు, రాజులు అందరూ ధర్మరాజు చుట్టుముట్టి ఉన్నారు. రకరకాల సంభాషణలు జరుగుతూ ఉన్నాయి. ఆ సంభాషణలో భాగంగానే ధర్మరాజు కర్ణుడు గురించి చెప్పాడు. నాకు చాలా బాధ కలిగిస్తూ ఉన్నటువంటి అంశం ఏదైనా ఉంది అనంటే కనుక, నా అన్నగారైనటువంటి కర్ణుణ్ణి మేమే చంపుకోవడము, కుంతీదేవి మా తల్లి ఈ విషయాన్ని మాకు ముందు చెప్పలేదు, అందువల్ల మా అన్నగారిని మేమే చంపుకున్నాము, ఇది మాకు చాలా బాధ కలిగిస్తూ ఉన్నది అని పరిపరి విధాలా వాపోయాడు. ఆ సందర్భంలో కర్ణుడి గొప్పదనాన్ని, కర్ణుడు కుంతీదేవికి ఇచ్చినటువంటి మాటను, అర్జునుడు తప్ప మిగిలిన నలుగురిని కూడా నేను చంపను అని చెప్పడము, అవన్నీ కూడా గుర్తు చేసుకుని చాలా చాలా బాధపడ్డాడు. కర్ణుడు ఎంత దయామయుడు అని మెచ్చుకున్నాడు. అప్పుడు కర్ణుడికి సంబంధించినటువంటి అనేక వివరాలను నారద మహర్షి యుధిష్ఠిరుడికి చెబుతూ ఉన్నాడు. నారద ఉవాచ, నారదుడు చెబుతూ ఉన్నాడు, ఏవమేతన్మహాబాహో యథావదసి భారత, న కర్ణార్జునయో కించిత్ అవిశక్యం భవేద్రణే. నారదుడు అంటూ ఉన్నాడు, మహాభుజ నీవన్నట్లుగానే కర్ణుడు మరియు అర్జునుడు వీళ్ళిద్దరినీ కూడా యుద్ధంలో తట్టుకోవడం చాలా కష్టము, అది దేవరహస్యం, అది పూర్వం ఎలా జరిగిందో చెబుతాను విను. లోకంలోని క్షత్రియులంతా కూడా శస్త్ర విఘాతాలతో పవిత్రమై స్వర్గానికి ఎలా చేరుతారా అని ఆలోచించి దేవతలంతా కూడా కర్ణుణ్ణి సృష్టింపజేశారు. అంటే దేవతలు కర్ణుడి వల్ల అధర్మపరులైనటువంటి క్షత్రియ నాశనాన్ని కోరుకున్నారు. అంటే అధర్మపరులైనటువంటి క్షత్రియుల్ని నాశనం చేయడం అనేటటువంటి ఒక దేవకార్యం కర్ణుడి ద్వారా దేవతలు చేయడానికి సంకల్పించారు. స బాలస్తేజసాయుక్త సూతపుత్రత్వమాగత చకారాంగిరసాం శ్రేష్ఠాత్ ధనుర్వేదం గురోస్తదా. ఆ బాలుడు మిక్కిలి తేజస్సుతో సూతపుత్రుడయ్యాడు. అతడు ఆంగిరస వంశోద్భవుడైనటువంటి ద్రోణాచార్యుని వద్ద ధనుర్వేదాన్ని అభ్యసించాడు అని సాక్షాత్తు నారద మహర్షి ధర్మరాజుకు చెబుతూ ఉన్నాడు. మహాభారతంలో శాంతి పర్వంలో మీరు చూసినట్లయితే 2వ అధ్యాయంలో 5వ శ్లోకం ఇది. దీంతో కూడా మనకు స్పష్టంగా ద్రోణాచార్యుడు కర్ణుడికి విద్య చెప్పడానికి నిరాకరించలేదు అని అర్థమవుతూ ఉన్నది. అంతేకాదు, రాజా అతడు భీముడి బలాన్ని, అర్జునుడి నేర్పరితనాన్ని, నీ తెలివిని అంటే ధర్మరాజు తెలివిని, కవలల వినయాన్ని అంటే నకుల సహదేవుల వినయాన్ని, చిన్నతనంలో అర్జునుడికి కృష్ణుడికి గల స్నేహాన్ని, మీకు గల ప్రజల అనురాగాన్ని, వీటన్నింటినీ కూడా చూసి తలుచుకుని కుతకుతలాడిపోతూ ఉండేవాడు. అసలు కర్ణుడికి ఏం అవసరం అండి? కానీ వీళ్ళందరికీ ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేక లక్షణాలు చూసి కర్ణుడు కుతకుతలాడిపోతూ ఉండేవాడు. ఈర్ష్యతోనూ అసూయతోనూ రగిలిపోతూ ఉండేవాడు. రాజైనటువంటి దుర్యోధనుడితో చిన్నతనంలోనే స్నేహం చేశాడు. దుర్యోధనుడి ప్రాపకాన్ని సంపాదించుకున్నాడు. ఇక 2వ అంశంగా, మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ద్వేషించేవాడు. దుర్యోధనుడితో అంటకాగాడు, పాండవుల్ని ద్వేషించాడు. ఈ రెండూ కూడా ఒకటి కర్ణుడి సహజ స్వభావం వల్ల, 2వది దైవం వల్ల జరిగింది అని నారదుడు చెబుతూ ఉన్నాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ద్రోణాచార్యుడు వద్ద విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఒకనొక సందర్భంలో కర్ణుడు గురువుగారైనటువంటి ద్రోణాచార్యుడు వద్దకు వెళ్ళాడు. ద్రోణాచార్యుడు వద్దకు వెళ్ళి తనకు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించమని అడిగాడు. అక్కడ వచ్చింది చిక్కు. రహస్యంగా ఎవ్వరికీ తెలియకుండా ద్రోణుడు వద్దకు వెళ్ళాడు. ఈ విధంగా అడిగాడు, బ్రహ్మాస్త్రం వేత్తుమిచ్చామి సరహస్య నివర్తనం అర్జునేన సమంచాహం యుద్ధేయమితి మే మతి సమశిష్యేషు వస్నేహ పుత్రే చైవ తథా ధ్రువం త్వత్ప్రసాదాన్నమాం బ్రూయు అకృతాస్త్రం విచక్షణాః. బ్రహ్మాస్త్రం యొక్క ప్రయోగాన్ని, ఉపసంహారాన్ని రహస్యాలతో సహా నేను తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. నేను అర్జునుడితో సమానంగా యుద్ధం చేయాలి అని నా ఉద్దేశ్యం. ఆచార్యదేవ, మీకు శిష్యుల పట్ల, మీ పుత్రుడి పట్ల సమానమైనటువంటి వాత్సల్యమే ఉన్నది అనే విషయం జగద్విదితం. ఇది ద్రోణాచార్యుడి వద్ద ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణం. అందుకే ఆయన ప్రకాశించాడు. అశ్వత్థామతో సమానంగానే శిష్యుల్ని చూసేవాడు. కొన్ని సందర్భాల్లో అశ్వత్థామ కంటే ఎక్కువగానే అర్జునుణ్ణి చూసినట్లుగా మనకు మహాభారతం తెలియజేస్తూ ఉన్నది. ధనుర్విద్యా విశారదులైనటువంటి మీ అనుగ్రహంతో
నన్ను అస్త్రాలు నేర్వనివాడు అని ఎవరూ కూడా అనుకోకూడదు. అర్జునుడితో సమానం కావాలనేటటువంటి ఉద్దేశంతోనే బ్రహ్మాస్త్రం నాకు దయచేసి ఉపదేశించండి అని కర్ణుడు అడిగాడు. అడిగినప్పుడు ద్రోణాచార్యుడికి ఆ మాటలు నచ్చలేదు. బ్రహ్మాస్త్రం బ్రాహ్మణో విద్యాత్ యథావత్ చరితవ్రతః క్షత్రియోవా తపస్వీయః నాన్యో విద్యాత్ కథంచన అన్నాడు. అన్ని నియమాలు పాటించేటటువంటి బ్రాహ్మణుడు లేదా క్షత్రియుడు, అంటే బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అనేక నియమాలు పాటిస్తూ తపో జీవనాన్ని ఆచరించేవాళ్లు మాత్రమే బ్రహ్మాస్త్రాన్ని స్వీకరించడానికి అర్హులు, ఇతరులెవరూ కూడా అర్హులు కాదు అని అన్నాడు. అంటే నువ్వు వేరే కులం వాడివి అన్నమాట ద్రోణాచార్యుడు అన్నట్లుగా మనకు అక్కడ కనిపించటం లేదు. నియమాలు లేవనో లేకపోతే ఆ యొక్క తపోమయమైనటువంటి జీవనం లేదనో రకరకాల కారణాలు కావచ్చు. అంతేకాని నువ్వు సూతపుత్రుడివి, అందుకే నేను బ్రహ్మాస్త్రం ఇవ్వను అని అనలేదు. ఒకవేళ ఆ ఉద్దేశం ఉంటే కనుక ద్రోణాచార్యుడు ముందే నేను నీకు విద్య చెప్పను అని చెప్పేసేవాడు. అన్ని విద్యలు చెప్పి బ్రహ్మాస్త్రానికి మాత్రం కులాన్ని చూసేవాడు కాదు. ఇంకొక విషయం చెప్పాలి అనంటే కర్ణుడి యొక్క జన్మ రహస్యం ద్రోణాచార్యుడికి తెలిసి ఉంటుంది. లేకపోతే ద్రోణాచార్యుడు కర్ణుణ్ణి శిష్యుడిగా స్వీకరించేవాడు కాదు. ఆయన బ్రాహ్మణులకు క్షత్రియులకు మాత్రమే విద్యను బోధిస్తూ ఉండేవాడు. కర్ణుడి రహస్యం కూడా తెలిసినందువల్లనే కర్ణుడిని శిష్యుడిగా కూడా స్వీకరించాడు. కాకపోతే బ్రహ్మాస్త్రం మాత్రం ఇవ్వడానికి ఆయన నిరాకరించాడు. అశ్వత్థామకే ఇవ్వడానికి నిరాకరించినటువంటి వాడు. కాకపోతే అశ్వత్థామ కొడుకు అవ్వడం చేత బలవంతంగా తీసుకున్నాడు. తండ్రిని ప్రలోభ పెట్టి మరీ తీసుకున్నాడు. ఆ విధంగా దుర్యోధనాదులకు ఎవరికీ ఇవ్వలేదు. పాండవుల్లో కూడా అర్జునుడికి మాత్రమే ఇచ్చాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పాండవుల్లో అర్జునుడికి మాత్రమే ఇచ్చాడు, అశ్వత్థామకు మాత్రమే ఇచ్చాడు. ఇంకెవరికి ఆయన ఇవ్వాలనుకోలేదు, కర్ణుడికి ఇవ్వలేదు. దుర్యోధనుడి యొక్క సాంగత్యం చూసినటువంటి ద్రోణాచార్యుడు భయపడి ఉండవచ్చు. దుర్యోధనుడి బుద్ధి చిన్నప్పటి నుండే ద్రోణుడు గమనిస్తూ ఉండి ఉండవచ్చు. అలాంటి దుర్యోధనుడి సాంగత్యం ఉన్నవాడికి బ్రహ్మాస్త్రం ఇవ్వకూడదు అని ద్రోణాచార్యుడు భావించి ఇవ్వను అని చెప్పడం జరిగింది. ఆ తరువాతనే కర్ణుడు పరశురాముడి వద్దకు వెళ్ళడం కానీ, పరశురాముడి వద్ద నేను బ్రాహ్మణుణ్ణి భృగు వంశస్థుణ్ణి అని చెప్పి అసత్యమాడి ఆయన వద్ద ధనుర్విద్య నేర్వడం కానీ జరిగింది. పరశురాముడు బ్రాహ్మణులకు మాత్రమే చెప్తాడు విద్య, క్షత్రియులకు కూడా చెప్పడు. ఆయన క్షత్రియ ద్వేషి. ఆ విధంగా బ్రాహ్మణులకు మాత్రమే విద్య చెబుతూ ఉండేవాడు. అలాంటి పరశురాముడి వద్దకు వెళ్ళి నేను బ్రాహ్మణుణ్ణి భృగు వంశస్థుణ్ణి అని అబద్ధమాడి విద్యను పరిగ్రహించాడు. బ్రహ్మాస్త్రంతో సహా అన్ని విద్యలు కూడా మహేంద్రగిరి మీద పరశురాముడు కర్ణుడికి ఉపదేశించాడు. ఒకనొక సందర్భంలో కర్ణుడి మీద అమిత వాత్సల్యం కలిగి ఉన్నటువంటి పరశురాముడు కర్ణుడి తొడ మీద తలపెట్టి నిద్రిస్తూ ఉన్నప్పుడు ఒక పురుగు రావడం, ఆ పురుగు కర్ణుడి తొడను పూర్తి స్థాయిలో తొలచి వేస్తూ ఉండడము, అంతటి హింసను కూడా గురువుగారికి నిద్రాభంగం కలగకూడదు అనేటటువంటి సదుద్దేశ్యంతో భరించడము, ఇవన్నీ కూడా మంచి విషయాలే, గొప్ప విషయాలే. ఆ విధంగా భరిస్తూ ఉన్నాడు. రక్తం ధాడులుగా స్రవించి ఆ తడి చేత పరశురాముడు నిద్రలేచాడు. నువ్వు బ్రాహ్మణుడివి కాదు, బ్రాహ్మణుడివైతే ఇంతటి బాధను దిగమింగలేవు, నువ్వెవరో చెప్పు అనంటే అప్పుడు సత్యాన్ని చెప్పుకున్నాడు. నువ్వు తక్కువ కులం వాడివి అనే ఒక్క మాట కూడా పరశురాముడం లేదు. అసత్యం చెప్పి నన్ను మోసం చేసి నువ్వు విద్యను పరిగ్రహించావు, అందువల్లనే నిన్ను నేను శపిస్తున్నాను. చిట్ట చివరి సందర్భంలో నీకు మరణం ఆసన్నమైనప్పుడు మాత్రం నేనిచ్చినటువంటి బ్రహ్మాస్త్రం నీకు పనిచేయదు అని శపించాడు. ఆ తర్వాత మళ్ళీ పరిపరి విధాలా అనుగ్రహించాడు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే కర్ణుడు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాలు చాలానే ఉన్నాయి. ఏ విధంగా అయితే కౌరవులు పాండవులు వాళ్ళిద్దరికీ కూడా ఒక అస్త్ర విద్యా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అలాంటి చోట్లకు ఎవరికి ఆహ్వానం ఉంటే వాళ్లే వెళ్ళాలి. ఉదాహరణకు ఒలింపిక్స్ ఉన్నాయనుకోండి, ఒలింపిక్స్లో ఎవరు క్వాలిఫై అయితే వాళ్లే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేను బాగా ఆడతాను అని చెప్పేసి అనుకున్నవాడు నేరుగా వెళ్ళిపోయి ఒలింపిక్స్ ఆడడానికి వీల్లేదు. దానికి ఒక పద్ధతి అన్నీ కూడా ఉంటాయి. కానీ కర్ణుడు ఈ రెండు వంశాల వాళ్ళకి, అంటే ఇటు పాండురాజు వంశం వాళ్ళకి అటు ధృతరాష్ట్ర వంశం వాళ్ళకి మాత్రమే అని ఏర్పరిచినటువంటి ఆ యొక్క అస్త్ర విద్యా ప్రదర్శన ఏదైతే ఉందో దానిలోకి ఎవ్వరూ పిలవకుండానే వెళ్ళి చేరిపోయాడు. అక్కడ కొన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ మనం సినిమాల్లో చూస్తున్నట్లుగా ఆ మాటలు అన్నది చాలా ఫేమస్ డైలాగ్, మనందరికీ తెలుసు. ఏమంటివి ఏమంటివి అని తెగ మాట్లాడుతూ ఉంటారు. ఆ సందర్భంలో కర్ణుణ్ణి ఉద్దేశించి ద్రోణాచార్యుడు ఒక్క మాట అనలేదు అనే విషయం గమనిస్తే మనం చాలా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే చాలా పెద్ద సినిమా అయినటువంటి దానవీర శూరకర్ణలో ద్రోణాచార్యుడే ఆ మాట అంటాడు.
ఆ మాట అన్నప్పుడు ద్రోణాచార్యుడు కూడా నీ పుట్టుక ఎట్టిది అని దుర్యోధనుడు అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ అర్జునుడి యొక్క వంశం గురించి చెప్పి నీ వంశం గురించి కూడా చెప్పు అని కృపాచార్యుడు అడుగుతాడు. మీరు భారతంలో చూసినట్లయితే, మహాభారతంలో ఆది పర్వంలో చూసుకున్నట్లయితే 135వ అధ్యాయం, అందులో కూడా మీరు శ్లోకాల సంఖ్య చూడండి, 31, 32 శ్లోకాలు. అందులో అయం ప్రథాయాస్తనయ కనీయాన్ పాండునందన కౌరవో భవతా సార్ధం ద్వంద్వయుద్ధం కరిష్యతి త్వమప్యేవం మహాబాహో మాతరం పితరం కులం కథయస్వ నరేంద్రాణాం యేషాం త్వం కులభూషణం, కృపాచార్యుడు చెబుతూ ఉన్నాడు. కర్ణ ఇతడు అనగా అర్జునుడు కుంతికి చిన్న కొడుకు, నీతో ద్వంద్వయుద్ధం చేస్తాడు కురువంశస్థుడు పాండురాజు పుత్రుడు. మహాబాహు నీవు కూడా ఇతనిలాగానే నీ తల్లి గురించి, తండ్రి గురించి, నీ వంశం గురించి రాజలోకానికి తెలియజేయి. నీవు ఏ వంశానికి భూషణమయ్యావు అని అన్నాడు. ఎక్కడా కూడా కృపాచార్యుడు కూడా కర్ణుణ్ణి ఉద్దేశించి ఒక్క తప్పుడు మాట మాట్లాడలేదు, కేవలం వంశ గోత్రాలు అడిగాడు. కర్ణుడు అప్పుడు చెప్పి ఉండవచ్చు కదా, ఎవరైతే పెంచారో అధిరథుడు, రాధ అనేటటువంటి తల్లిదండ్రుల పేర్లు చెప్పవచ్చు, అతని వంశం గురించి కూడా చెప్పి ఉండవచ్చు. అప్పుడు కాదనేవారా అవుననేవారా అనేది తర్వాత విషయం. కానీ ఆ సభలో కర్ణుణ్ణి నిందించినది మాత్రం భీముడు. భీముడు మాత్రం నానా మాటలు అన్నాడు. చిన్నప్పటి నుండి కూడా భీముడికి నోరెక్కువ. కురుక్షేత్ర యుద్ధం తరువాత కూడా ధృతరాష్ట్ర గాంధారుల్ని ధర్మరాజు చాలా బాగా చూసుకునేవాడు. మిగిలిన వాళ్ళంతా కూడా చాలా గౌరవంగా చూసుకునేవారు. కానీ భీముడు మాత్రం ఎప్పుడూ దుర్భాషలాడుతూ ఉండేవాడు. భీముడు యొక్క నోటికి తట్టుకోలేక, ఆ మాటలకు తట్టుకోలేకే ధృతరాష్ట్రుడు గాంధారితో కలిసి తరువాత అడవులకు వెళ్ళిపోతాడు. భీముడు నానా మాటలు అన్నాడు, ద్రోణాచార్యుడు అసలు మాట్లాడలేదు. కృపాచార్యుడు ప్రశ్నించినప్పటికీ కూడా ఎంతో గౌరవంగా ఒక 2 ప్రశ్నలు వేశాడు. నీ వంశం గురించి చెప్పి, తల్లిదండ్రుల గురించి చెప్పు, చక్కగా ఇద్దరూ కూడా ద్వంద్వయుద్ధం చేయవచ్చు అన్నాడు. ఆ తరువాత కర్ణుడేమీ మాట్లాడలేదు. మాట్లాడనప్పుడు దుర్యోధనుడు తగుదురమ్మా అని రావడము, నీకు నేను రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాను అనడము, అక్కడ మనకు ఇంకొక సందేహం కూడా రావచ్చు, ఎందుకు రాజ్యాభిషేకం చేయవలసి వచ్చింది అని. ఇది కేవలం రాజకుమారుల యొక్క అస్త్ర విద్యా ప్రదర్శన కాబట్టి, అంటే అక్కడ కూడా కులం కాదు, రాజులు లేదా రాజకుమారులు అని. ఏదైనా రాజ్యానికి రాజులుగా ఉన్నవాళ్ళు లేదా యువరాజులు కాబోయేవారు, రాజులు కాబోయేవారు, వాళ్ల మధ్య జరిగేది. నువ్వు కూడా ఏదైనా ఒక రాజ్యానికి రాజువో లేకపోతే రాజకుమారుడో అయితే చెప్పు అన్నట్లుగా కృపాచార్యుడు అడిగాడు. అప్పుడు కర్ణుడు ఏమీ చెప్పలేకపోయాడు. అప్పుడు దుర్యోధనుడు వెంటనే అంగరాజుగా అభిషేకించడము, ఇవన్నీ కూడా చకచక జరిగిపోయాయి అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటి అనంటే, కనుక అస్త్ర విద్యా ప్రదర్శనకు వచ్చినటువంటి పాండవులు కావచ్చు, కౌరవులు కావచ్చు, దుర్యోధనుడితో సహా అందరూ కూడా కృపాచార్యుణ్ణి, ద్రోణాచార్యుణ్ణి, భీష్ముణ్ణి అందరినీ కూడా ఎంతో గౌరవంగా నమస్కారం చేసి వాళ్ళందరికీ సాష్టాంగ దండ ప్రణామాలు చేసి మాత్రమే అస్త్ర విద్యా ప్రదర్శనకు వచ్చేవారు. కానీ కర్ణుడి గురించి మనం భారతంలో ఆది పర్వంలో చూస్తే కనుక, కర్ణుడు అక్కడికి రంగప్రవేశం చేసినప్పుడు ఏమాత్రము కూడా వినయ విధేయతలను చూపలేదు అని మనకు స్వయంగా వ్యాసుడే చెప్పాడు. మహాభారతం ఆది పర్వం 135వ అధ్యాయం 6వ శ్లోకం, స నిరీక్ష్య మహాబాహు సర్వతో రంగమండలం ప్రణామం ద్రోణకృపయోహో నాత్యాదృతమివాకరోత్. మహాబాహుడైనటువంటి ఆ కర్ణుడు రంగమండపం అంతా కూడా కలయిజూశాడు. చూసి ద్రోణాచార్యునికి, కృపాచార్యునికి ఇద్దరికీ కూడా నమస్కరించాడు. అయితే ఆ నమస్కారంలో పెద్దగా గౌరవ భావం మాత్రం కనిపించలేదు. ఇలాంటి అనేకానేక కారణాలు ఉంటాయి పెద్దవాళ్ల ఆగ్రహాన్ని కర్ణుడు చెవి చూడడానికి. నేడు మనం చర్చించుకున్నటువంటి అంశాలపైన తప్పక మేమీ అభిప్రాయాలను తెలియజేయండి. కర్ణుడు గురించి మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను, నన్ను ఆదరిస్తూ ఉన్నారు. ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు, 10 మందికి కూడా మీరు షేర్ చేస్తారు. కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు. కావున తప్పక లైక్ చేయండి. మీకు నచ్చితే, మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి. స్వస్తి.